మనకు ప్రశాంతత కరువైనప్పుడు గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటాం. మనకి కావలసిన ప్రతి పనికి ఇన్స్టెంట్గా పనులు అయిపోవాలనుకునే భక్తులు కూడా ఉన్నారు. అసలు గుళ్ళు అంటే గుర్తుకొచ్చే దేవుడికి కూడా హాలిడేస్ అనేవి ఉన్నాయా? రెస్ట్ లేకుండా మన కోరికల్ని దేవుడికి చెప్పుకొని మనకే కొన్ని హాలిడేస్ ఉన్నప్పుడు దేవుడికి ఎందుకు ఉండకూడదు? సో కొన్ని రోజులు మాత్రమే ఓపెన్లో ఉండే టెంపుల్స్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సెకండ్ కాలేజ్ వెల్కమ్ టు BtV&x. నేను కార్తిక్. రాణి పోఖారి ఆలయం నేపాల్లోని కాఠ్మాండ్లో ఒక పాండ్లో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని మాతృకేశ్వరి మహాదేవ్ అంటే అక్కడ ఉండే శివునికి ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ గుడిని శివునికి అంకితం చేశారు. సంవత్సరం పొడవంతా ఈ టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. నేపాల్ వాళ్ళు భాయ్ టీకా అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మన దగ్గర రాఖీ ఎలాగో వాళ్ళకి భాయ్ టీకా అలాగే మరి. సో భాయ్ టీకా జరుపుకునే 5th and final రోజున మాత్రమే ఆ టెంపుల్ని ఓపెన్ చేస్తారు. ఆ రోజు తమ్ముడు బాగుండాలి అని అక్కడ ఉన్న మహిళలు గుడికి వెళ్ళి పూజలు చేస్తారు. నెంబర్ 2, నాగచంద్రేశ్వర ఆలయం. మన ఇండియాలో పాముల్ని కూడా దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు. చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో నాగచంద్రేశ్వర ఆలయం ఒకటి. ఈ టెంపుల్ ఉజ్జయినిలోని మహంకాళి టెంపుల్లో 3rd floor ఉంది. శివపార్వతులు పాము మీద కూర్చున్న విగ్రహం ఉంటుంది. శివపార్వతుల విగ్రహాన్ని నేపాల్ నుంచి తెచ్చినట్టుగా చెప్తూ ఉంటారు. 11th century ఈ విగ్రహాన్ని చెక్కినట్టు చెప్తూ ఉంటారు. నాగపంచమి రోజు మాత్రమే ఈ టెంపుల్ని ఓపెన్ చేస్తారు. ఆ రోజు నాగరాజుతో పాటు తక్షక్ కూడా ఉండే ఉంటారని చెప్తూ ఉంటారు. శివునిపై విష్ణుమూర్తి కూర్చున్న విగ్రహం ప్రపంచంలో ఎక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదు. నెంబర్ 3, మంగళాదేవి ఆలయం. కేరళ అండ్ తమిళనాడు బార్డర్లో ఒక టెంపుల్ ఉంది. అదే మంగళాదేవి టెంపుల్. ఈ టెంపుల్కి 1000 చరిత్ర ఉంది. సముద్ర మట్టానికి 1337 meters ఎత్తులో ఉంటుంది. ఈ టెంపుల్ని ఏప్రిల్ మే మంత్ మధ్యలో ఫుల్ మూన్ డే రోజున ఓపెన్ చేస్తారు. అవే చైత్ర పౌర్ణమి సెలబ్రేషన్స్. ఇరు రాష్ట్రాల పండితులు వచ్చి పూజలు చేస్తారు. కేరళ తమిళనాడు బోర్డర్లో తేని డిస్ట్రిక్ట్లో పజియంకుడి నుండి 7 kilometers దూరంలో ఉంది. జీప్లో మాత్రమే వెళ్ళగలం. 12 kilometers స్ట్రెచ్ అయి ఉన్న దట్టమైన అడవిలో ఈ టెంపుల్ ఉంది. 2 రాష్ట్రాలకి గొడవలు ఉండడం వల్ల వార్షిక ఉత్సవాల రోజు మాత్రమే తెరుస్తారు. నెంబర్ 4, తిరువైరాణికులం ఆలయం. కేరళలోని పెరియార్ ఒడ్డున శ్రీమూల వెల్లీజ్లో 2 temples ఉన్నాయి. ఒకటి శివుడిది, ఇంకొకటి పార్వతీదేవిది. శివుడి ఈస్ట్ సైడ్ ఫేసింగ్ ఉంటుంది అండ్ ఇయర్ మొత్తం ఓపెన్లో ఉంటుంది. పార్వతీదేవి వెస్ట్ సైడ్ ఫేసింగ్ ఉంటుంది. కానీ పార్వతీదేవి టెంపుల్ మాత్రం ఇయర్లో 12 రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారు. పెళ్లి కాని వారు తొందరగా పెళ్లి అవ్వాలని ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటారు. నెంబర్ 5, చెరువులూరు కుట్టాల దేవి ఆలయం. ఈ టెంపుల్ మలయాళం మంత్ కుంభం టైంలో 1st ఓపెన్ చేసి 30th క్లోజ్ చేస్తారు. అయితే అక్కడ వారు చెప్పేదాని ప్రకారం పార్వతీదేవి ఆ టెంపుల్కి ల్యాండ్ ఓనర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి కుంభం మంత్లో వస్తారట. ఒక ఫ్లవర్, 1 rupee coin, లాస్ట్గా వాడిన సింధూర, పసుపు అమ్మవారికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల అమ్మవారు వారిని సంతోషంగా ఉంచుతారని నమ్ముతూ ఉంటారు భక్తులు. సో ఓవరాల్గా సంవత్సరం మొత్తంగా కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండే టెంపుల్స్ గురించి ఇవాళ వీడియో తెలుసుకున్నాం. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇతనికి వాచింగ్ BtV&x. నేను కార్తిక్. బాయ్.